नमस्कार घंटारावा की स्वागत मुंदुगा प्रधान अंशालु तेलुगु लोगिळ्ळलो संक्रांति पंडुग शोभ वाडवाडला भोगी कांतुलु संदडिगा पल्लेलु దేశవ్యాప్తంగా పెరిగిన అటవీ విస్తీర్ణం 2021 నివేదిక విడుదల తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ దేశంలో రోజువారీ కరోనా కేసుల్లో అనూహ్య పెరుగుదల ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆందోళన రేపుతున్న పాజిటివిటీ రేటు కోవాక్సిన్ కు పూర్తి స్థాయి అనుమతులు ఇవ్వండి డిసిజిఐ కి భారత్ బయోటెక్ దరఖాస్తు బంగాల్లో రైలు ప్రమాద ఘటనలో 9 కి చేరిన మృతులు పట్టాలపై నుంచి 12 బోగీలు తిరగబడి ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి భోగభాగ్యాల భోగికి మంటలతో ప్రజలు సాదర స్వాగతం పలికారు తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భోగి మంటలు వేసి కోలాటాలు ఆడుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు Thank you.
తగ్గించుకున్నామని అంటే నాకేమైంది చక్కగా ఈ పండుగని ప్రతి భోగి పండుగ మేము ఇలా చక్కగా జరుపుకుంటున్నాం థాంక్ యూ జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా నియంత్రణ రేఖ వద్ద లోహ్రీ పర్వదినాన్ని భారత జవాన్లు సందడిగా జరుపుకున్నారు. చలిమంటల వద్ద నృత్యాలు చేసి ఉత్సాహంగా గడిపారు. గడ్డకట్టే చలిలోనూ పంజాబీ పాటలకు డ్యాన్సులు వేస్తూ ఉత్సాహంగా గడిపారు. చలిమంటల వద్దకు చేరి సందడి చేశారు. అటు పూంచ్ జిల్లాలో లోహ్రీ వేడుకలకు బీఎస్ఎఫ్ సిబ్బంది ఘనంగా జరుపుకున్నాయి. చలిమంటల చుట్టూ తిరుగుతూ సందడి చేశారు. రబీ పంటలు ఇంటికి చేరిన సందర్భంగా ఉత్తరాదిన లోహ్రీ వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
వణికించే చలిలో పొద్దు పడవక ముందే నిద్ర లేవాలంటే ఎవరైనా బద్దకిస్తారు. ఇంకాసేపు పడుకుందామని దుప్పటి బిర్రుగా బిగదీస్తారు. కానీ ఇవాళ అలా కాదు. కోడి కూయక ముందే ఊళ్ళు నిద్రలేచాయి. ఇంటిల్లిపాది నిద్రమత్తు వదిలి నులివెచ్చని భోగిమంటలు కాచుకున్నారు. సూర్యోదయానికి ముందే ఉదయించిన భోగి కాంతి కిరణాల్లో చెడు ఆలోచనలను వదిలేశారు. భోగి పండుగ భోగభాగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు. తెలుగువారికి అతి పెద్ద పండుగ సంక్రాంతి. మూడు రోజుల సంప్రదాయ వేడుకలకు ఆరంభమే భోగి. ఇళ్ల ముందు వేసే భోగి మంటలతో సందడి మొదలైంది. చీకట్లను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించేలోపే ప్రతి లోగిలిలో నులివెచ్చని కాంతి కిరణాలు భోగి మంటల రూపంలో ప్రసరిస్తాయి. ఆవు పేడతో చేసిన పిడకలు, తాటాకులు, చెట్ల కర్రలను ఒకచోట వేసి మంటలు వేస్తారు. ఇరుగు పొరుగు చుట్టాలు పక్కాలు అంతా చుట్టూ చేరి చలిమంటలు కాచుకుంటారు. ఆ నులివెచ్చని మంటలు వేకువ బద్ధకంతో పాటు మదిలోని నిరాశ నిస్పృహలను వదిలించే జ్వాలా తోరణాలు. సూర్యుడి సంక్రమణంలో దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి. దక్షిణాయనంలో ఎదుర్కొన్న బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమని ప్రజలు ప్రార్థిస్తారు. పాత ఆలోచనల్ని వదిలించుకుని కాలంతో పాటు వచ్చే మార్పులకు అనుగుణంగా మనసును సిద్ధం చేసుకుంటారు. భోగి మంటలయ్యాక ఇంటిల్లిపాది తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు. ఆనవాయితీగా పులగం తింటారు. కొత్త బియ్యం, పెసరపప్పు, నెయ్యి, మిరియాలు జోడించి వండే వంటకమే పులగం. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇచ్చే పులగం చలికాలంలో జీర్ణశక్తిని ప్రేరేపిస్తుంది. అందుకే నేటితరం పిల్లలు ఏదో వింత వంటకంలా చూసి మేం తినం అని మారాం చేసినా పెద్దలు దాని విశిష్టతను చెప్పి తినిపిస్తారు. భోగి పండుగ మరో విశిష్టత పిల్లలకు భోగి పళ్ళు పోయడం. ఎర్రటి సూర్యుడి రంగు, గుండ్రటి ఆకారాన్ని పోలిన రేగు పళ్లను చిన్నారులపై పోస్తే మేధాశక్తి వస్తుందని పండితులు ప్రవచిస్తూంటారు. రేగుపళ్లతో పాటు పూలరేకులు, చిల్లర నాణ్యాలు కలిపి మూడుసార్లు సవ్య అపసవ్య దిశలో తిప్పి పిల్లల తలపై పోస్తారు. ఇప్పుడైతే పిల్లల సరదా కోసం చాక్లెట్లు కూడా కలిపి పోస్తున్నారు. అలా చేస్తే పిల్లలకు ఉండే దిష్టి దోషాలు తొలగిపోతాయని విశ్వాసం. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలోనే తినాలి. ఇప్పుడు మాత్రమే దొరికే రేగు పళ్లలోని గుజ్జు తింటే పిల్లలకు అజీర్తి, మలబద్ధకం కూడా పోతుంది. తద్వారా ఆరోగ్య శక్తి లభిస్తాయని విశ్వాసం. భోగినాటి సరదాలో మరొకటి బొమ్మల కొలువు. ఎప్పటినుంచో ఇంట్లో ఉన్న బొమ్మలను పోగేస్తారు. వాటిని వరుసలో చేరుస్తారు. కొందరు పురాణ ఇతిహాసాలు ప్రతిబింబించే బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, గ్లోబ్ పై ఎక్కడెక్కడో స్థిరపడిన తెలుగువారంతా భోగి వేడుక జరుపుకుంటారు. కాకపోతే భౌగోళిక సరిహద్దుల్ని బట్టి స్థానిక సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తారు. కాకపోతే ప్రతి చోట భోగి మంటలు మాత్రం తప్పనిసరిగా వేస్తారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు, నోరూరించే సకినాలు, గారెలు, అరిసెలు, ఇలా వివిధ రకాల పిండి వంటలు ప్రతి ఇంటా ఘుమఘుమలాడుతాయి. మరీ ముఖ్యంగా మహిళలు అంతా ఒకచోట చేరి సకినాలు చేస్తూ రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా మహిళలు బిజీ బిజీగా పిండి వంటలు తయారీలో నిమగ్నమయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ సందడి నెలకొంది. ప్రతి ఇంట పిండి వంటల ఘుమఘుమలు నోరూరుస్తున్నాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లెలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నోరూరించే పిండి వంటలు చేస్తున్నారు. తెలంగాణలో సంక్రాంతికి ప్రత్యేకంగా తయారు చేసే సకినాల కోసం మహిళలు అంతా ఒక వద్ద చేరటం పరిపాటి. రోజంతా ఒకే దగ్గర ఉండి స్నేహభావం పంచుకుంటూ సకినాలు తయారు చేస్తున్నారు. నోరూరించే సకినాలు ఆరోగ్యానికి మంచిదని మహిళలు చెబుతున్నారు. ఇలా ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు ముందు నుంచే ఇంటింటా సకినాల తయారీలో నిమగ్నమై సందడి చేస్తుంటారు. అంటే స్పెషల్ అంటే చకినాలు. మనం మేము చకినాలు పోసుకుంటాము, అరిసెలు చేసుకుంటాము, గారెలు చేసుకుంటాము. అందరం కలిసి ఒకరింటికి ఒకరు వెళ్తాము. మేము అందరం కలిసి ఆటపాటలతో పనులు చేసుకుంటాము. సంవత్సరము సంక్రాంతి రాగానే మనము చకినాలు పోయాలి, చకినాలు పోయాలని అందరికీ సందడి సందడిగా ఉంటుంది. ప్రతి ఒక్క ఫ్రెండ్స్ని మనకు తెలిసిన వాళ్ళని పిలుస్తాము ఇంటికి. వాళ్ళు మన దగ్గర పోయడం, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళడము చాలా అడావిడిగా అడావిడిగా జరుగుతుంది. అరిసెలు, గారెలు, కారపూస, చకినాలు అన్నీ పోసుకుంటాము. అందరము సంబరాలతో ఈ సంక్రాంతి పండుగను జరుపుకుంటాము. సకినాల పిండి తడిపి సకినాలు పోస్తుంటే మన వేళ్ళు అన్నీ ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది. సకినాలు అయిపోయే వరకు మనం తింటుంటే మన పండ్లు, దవడలు, చిగుర్లు అన్నీ పట్టిపడతాయి, ఆరోగ్యం బాగుంటుంది. సకినాల పిండిలో నువ్వులు, ఓమ, ఉప్పు కలుస్తుంది కాబట్టి మనం తింటే ఆరోగ్యం బాగుంటుంది. మహారాష్ట్ర సరిహద్దులోని ధర్మాబాద్ పట్టణంలో తెలంగాణ ఆడపడుచులు పిండి వంటకాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా సంక్రాంతికి ప్రత్యేకమైన సకినాల రుచులను మరాఠీలకు రుచి చూపిస్తున్నారు. అంతేకాదు తమకు ఉన్న నైపుణ్యాన్నే ఉపాధి మార్గంగా ఎంచుకుని ఇక్కడి రుచులను ఎల్లలు దాటిస్తున్నారు. దేశ విదేశాల్లోనూ వీటిని విక్రయిస్తున్నారు. గతంలో వీరంతా మహారాష్ట్ర సరిహద్దులోని బాలాపూర్లో బీడీలు చుట్టి అరకొర ఉపాధి పొందేవారు. వీరంతా స్వయం సహాయక సంఘంగా ఏర్పడి ధర్మాబాద్లో ఓ గదిని అద్దెకు తీసుకుని పిండి వంటల తయారీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతికి ప్రత్యేకమైన సకినాల తయారీలో నిమగ్నమయ్యారు. ఇక్కడ దొరకాయి కాబట్టి చేయడానికి రావు, తెలివై మహారాష్ట్ర వాళ్ళకి సకినాలు అనేదే తెలియదు, వాళ్ళకి చేయడానికి రాదు. అందుకని మేము చేసిన నుంచి టేస్ట్ నచ్చి తీసుకెళ్తున్నారు మహారాష్ట్ర, నాందేడు, ఔరంగాబాదు, జాల్నా, నాగ్పూర్, ఢిల్లీ వరకు కూడా పంపించేశాం. అమెరికా కూడా వెళ్ళినాయి. నలుగురం అనుకొని దసరాకు, దసరా నవరాత్రులలో చాలు చేశాం 3 నెలల క్రితం. ఇట్లా ఉంటే బీడీలో అదసేరు పావుసరే చేసుకుంటే కాదు అన్నట్టు ఆయన ఎప్పటికీ అదే ఆలోచన. ఆయన మంచి చేస్తే జీతము నేను అసలు వెళ్ళే అవసరమే ఉండదు. కానీ వెళ్ళాలా మనం, ఎన్ని రోజులు ఇట్లా బీడల మీద బతుకుతాము? ఇల్లు లేదు మనకు, ఎక్కడైనా ఏం ఆధారం లేదు, కష్టపడేదే కదా ఎక్కడికి వెళ్ళినా అన్న ఆలోచన చేసుకొని నేను తర్వాత చేసిన ఇలా వీళ్ళ దాంట్లో జాయిన్ అయినా తర్వాత చెప్పిన నేను. ఇక చకినాల బిజినెస్ అనేది మంచిగానే నడుస్తుంది. నోముల కోసం కూడా మాకు ఆర్డర్స్ వచ్చాయి. కొన్ని ఇంకొకరికి చెప్పి మాకు గిరాకీ అనేది కొంచెం పెరుగుతుంది. ఇప్పుడు సీజన్ కదా సంక్రాంతి. ఏదో పని చేసుకుందామని నలుగురికి నేను చేసుకుందాము, చకినాలు చేసుకుందాము, ఇక్కడ మహారాష్ట్రకు ఉండయి చేసుకుందామని అలా నలుగురికి ఒకే వేసి నేను ఒకే అయ్యి చేస్తున్నాము. చేసినందుకు మాకు రూమ్ తీసుకున్నాము, దానికి 50 ఏళ్ల కిరాయి కడుతున్నాము. మాకు ఇక్కడ బాగా డెవలప్ కావాలని మేము చేస్తున్నాము. సకినాలు తింటూ సంక్రాంతి జరుపుకోవటం గొప్ప అనుభూతిగా రాష్ట్ర ప్రజలు భావిస్తుంటారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వైభవంగా అధ్యయనోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు జరగనున్న ఈ వేడుకల్లో మొదటి రోజు స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ స్వామివారిని బాలాలయంలో ఊరేగించారు. అధ్యయనోత్సవాలు ముగిసే వరకు ఆలయంలో సుదర్శన హోమం, కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు రద్దు చేశారు. దేశంలో కోవిడ్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తూనే ఉంది. గత కొన్ని రోజులుగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13 లక్షలకు చేరువైంది. దేశంలో 12,72,073 క్రియాశీల కేసులున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గురువారం ఉదయం 8 గంటల నుంచి ఇవాళ ఉదయం 8 గంటల వరకు దేశంలో 2,64,202 కేసులు వెలుగు చూశాయి.
ముందు రోజుతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య 6.7% పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్తగా 109,345 మంది కోలుకోవడం కొంత ఊరటనిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేటు 14.78% ఎగబాకింది. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 5,753కు చేరింది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ధాటికి అన్ని దేశాలు గడగడలాడుతున్నాయి. అమెరికా, భారత్తో పాటు బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, టర్కీ, ఇటలీ, జర్మనీ, స్పెయిన్ తదితర దేశాల్లోనూ భారీగా కేసులు నమోదవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించింది. డెల్టా వేరియంట్ కారణంగానూ చాలా ప్రాంతాల్లో కేసులు విజృంభిస్తున్నాయి. రష్యాలో సోమవారం నమోదైన వాటితో పోలిస్తే గురువారం 33% అధికంగా కేసులు వెలుగుచూశాయి. యుఏఈలో 99% మంది అర్హులకు వ్యాక్సిన్ అందించినప్పటికీ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఫ్రాన్స్లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. తాజాగా 3,60,000 మందికి వైరస్ సోకింది. పాకిస్తాన్లో గడిచిన 24 గంటల వ్యవధిలోనే 46% కేసులు అధికంగా నమోదయ్యాయి. కోవాక్సిన్ టీకాకు పూర్తిస్థాయి మార్కెట్ అనుమతులు మంజూరు చేయాలంటూ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డీసీజీఐను భారత్ బయోటెక్ కోరింది. ఈ మేరకు భారత్ బయోటెక్ పూర్తిస్థాయి డైరెక్టర్ వి కృష్ణమోహన్ ఇటీవల దరఖాస్తు చేసినట్లు డీసీజీఐ వర్గాలు తెలిపాయి. వ్యాక్సిన్కి సంబంధించిన రసాయన తయారీ వివరాలతో పాటు క్లినికల్ పరీక్షలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందులో పొందుపరిచినట్లు వెల్లడించాయి. క్లినికల్ పరీక్షలకు సంబంధించిన పూర్తి డేటాను భారత్ బయోటెక్ ఇంకా సమర్పించాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు చెప్పాయి. కోవాక్సిన్కు ఇప్పటికే అత్యవసర వినియోగ అనుమతులు మంజూరు అయ్యాయి.